हाय फ्रेंड्स, वेलकम टू प्रवीण टीवी चैनल। मैं ना चैनल इंका सब्सक्राइब చేసుకోకపోతే ना यूट्यूब चैनल सब्सक्राइब చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి। మనం ఇవాల హిమజ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం। హిమజ ఈమె ఒక గొప్ప నటి, విజయవాడ నుంచి వచ్చి తెలుగమ్మ అయిన, చాలా బాగా నటించి మన ముందు తనదైన ఘనతను మెరుగుపరుచుకుంది। హిమజ అసలు సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది, తన ఎక్కడ పుట్టిందో మనం ఇవాల తెలుసుకుందాం। హిమజది విజయవాడ, విజయవాడనే ఇంటర్ వరకు చదువుకుంది। ఇంటర్ చదువుకునే టైంలో వాళ్ళ నాన్నగారు కథ రాసేవారు। ఆ కథ మా టీవీలో ప్రసారమయ్యే ఒక టెలి ఫిలింలో తను హీరో చిల్లగా మొదట నటించింది। ఆ టెలి ఫిలిం డైరెక్టర్ శివాజీ గారు నీ నటన బాగుందమ్మా అన్నప్పటికి తను చాలా సంతోషించిందంట। అయినా కానీ అప్పటికే తన సినిమాలోకి రావాలని అనుకోలేదంట। అలా తన చదువు పూర్తయినాక హైదరాబాద్ ఒక టీచర్ ఉద్యోగానికి వచ్చింది। ఆ టీచర్ ఉద్యోగంలో తనకి బోర్ కొట్టడంతో హెచ్ఆర్గా ఒక కంపెనీలో జాయిన్ అయ్యింది। అది కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేకపోవడంతో శివాజీ గారికి ఫోన్ చేసి నేను ఒక నటిని అవ్వాలని అన్నదంట। ఆ శివాజీ గారు, డైరెక్టర్ శివాజీ గారు, నువ్వు ఫోటోస్ తీసి నాకు ముందు పంపించమ్మా అని అనడంతో తను అప్పుడు ఫోటో షూట్ చేసి హిమజ డైరెక్టర్ శివాజీ గారికి ఫోటోస్ పంపించడం జరిగింది। ఆ ఫోటోస్ చూసి అప్పుడే భార్యమణి షూటింగ్లో ఉన్న డైరెక్టర్కి సెండ్ చేస్తే ఆడిషన్కి రామని అడగడం జరిగిందంట। ఆ ఆడిషన్కి వెళ్ళిన హిమజ తన డీటెయిల్స్ మొత్తం చెప్పి స్క్రీన్ టెస్ట్కి వెళ్ళిందంట। అప్పుడే మొదటిసారి తన మేకప్ వేసుకొని తన మొహం అద్దంలో చూసుకోవడంతో చాలా ఆనందంగా ఫీల్ అయిందంట హిమజ। అప్పటికి తన స్క్రీన్ టెస్ట్ అయిపోయిన 2 రోజులకి తను హీరోయిన్ ఫ్రెండ్గా సెలెక్ట్ అయిందని ఫోన్ వచ్చింది। దాంతో చాలా సంతోషంగా ఉందంట హిమజ। అప్పటికి ఆ షూటింగ్ నెలకి 2-3 రోజులు ఉండడంతో ఇంకో టాలీవుడ్ ఛానల్కి యాంకరింగ్గా ఎంపికైంది మన హిమజ। టాలీవుడ్ ఛానల్లో యాంకరింగ్ చేస్తూ ఉండగా కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ డైరెక్టర్ గారికి తన ఫోటో సెండ్ చేయడంతో తనకి కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్లో సెకండ్ లీడ్గా ఆఫర్ వచ్చింది। అక్కడ స్టార్ట్ అయింది హిమజ విజయం। అక్కడి నుంచి వెనక్కి చూసుకోవాల్సిన అంత అవసరం లేదు హిమజకి। అక్కడి నుంచి మంచి విజయం సాధించి కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ మంచిగా రన్ అయింది। అప్పుల్లో ఈ సీరియల్కి మంచి రేటింగ్ ఉండేది। ఆ సీరియల్ తర్వాత హిమజ పలు సినిమాల్లో కూడా నటించింది। శతమానం భవతి, నేను శైలజ లాంటి ఓ మంచి హిట్ సినిమాలో నటించి ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో కూడా స్పైరల్లో నటించింది హిమజ। ఇది ఫ్రెండ్స్ మన హిమజ రియల్ లైఫ్। మరికొన్ని విషయాల కోసం మై ట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి। థ్యాంక్స్।